చందుర్తి మండల కేంద్రంలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో వలస కూలీలు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ నాగం కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 150 మంది పేద ప్రజలకు వలస కూలీలకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి జడ్పీటీసీ నాగం కుమార్తో పాటు ఎంఆర్ఓ నరేష్, ఎస్ఐ సునీల్, వైద్యాధికారి మసూద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన సంఘాలు, యువత స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేద ప్రజలకు పస్తులు ఉండకుండా ఆదుకోవాలని కోరుతూ స్నేహ యూత్ క్లబ్ సభ్యులు అభినందించారు. వలస కార్మికులు ఉన్నటువంటి పేదవారికి 100 మంది నుంచి సుమారు 150 మంది వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఇది మా స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించాము. దీనికి మా యూత్ సభ్యులు చాలా చక్కగా సహకరించారు. అలాగే వివిధ గ్రామాల్లో కూడా యూత్ ముందటికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయగలరని కోరుకుంటున్నాము. అలాగే ఉన్నటువంటి అన్నదానమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార వస్తువులు కానీ వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని కోరుకుంటున్నాము. యూత్ కూడా ముందటికి వచ్చి ప్రోత్సహించగలరని కోరుకుంటున్నాము. మండల కేంద్రంలో వలస కూలీలకు 4 గ్రామాలకు అంటే చందుర్తి, రామన్నపేట, ఆశిరెడ్డిపల్లి మరియు మర్రిగడ్డ గ్రామాలలో గల వలస కూలీలకు చందుర్తి మండల కేంద్రంలోని స్నేహ యూత్ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వలస కూలీలకు వాళ్ళ కూలీ చేసుకుంటేనే ఏమన్నా తినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూలీ లేకపోతే వాళ్ళకు డబ్బులు రావు కాబట్టి వాళ్ళు నిత్యావసర సరుకులు కొనుక్కోలేరు కాబట్టి ఇట్లాంటి అరేంజ్ చేయడం మంచి, అభినందనీయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల వాళ్ళు కూడా చందుర్తి మండలంలో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు తోచినంత సహాయం చేయాలని నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. అట్లాగే ఈ స్నేహ యూత్ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది అరేంజ్ చేయడం అంటే అరేంజ్ చేసి వండి పెట్టాలంటే కూడా కొద్దిగా ఓపిక కావాలి. అదంతా ఈ స్నేహయుత్కి సంబంధించిన ఒక 15 మంది సభ్యులు కూడా దాన్ని మంచి చాకచక్యంగా చేసినారు. సో నేను దీనికి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను.